అధ్యక్షులు పెద్దలు మురళీధర్ రెడ్డి గారు అదే విధంగా జన్నాం గ్రామానికి వచ్చిన మన ఆత్మీయ సోదరులు మన ఆశా జ్యోతి పెద్దలు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు సోదరులు కృష్ణారెడ్డి గారు పల్లె రవికుమార్ గారు పున్న కైలాష్ గారు అదే విధంగా ఈ గ్రామం మాజీ సర్పంచ్ మన యాదమ్మ గారు శంకరయ్య గారు ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడ కింద వివిధ గ్రామాల నుంచి వచ్చిన అదే విధంగా జనగాన్ గ్రామానికి చెందిన నా సోదర సోదరి మనలందరికీ పేరు పేరున చేతులెత్తి నమస్కారం జన్నాం గడ్డ మునుగోడు గుండెకాయ ఒప్పుకుంటారా జనగాన్లో ఏ ప్రబంజనం ఇన్పట్టదా మునుగోడు నియోజకవర్గాన్ని ఇన్పట్టదా లేదా ఇన్పట్టదు కదా ఎప్పుడైనా జనగాం నుంచి మొదలుపెట్టినాం ఏ ఉద్యమమైనా మరి అదే ఉద్యమం ఈ రోజు పోరాటం సాగిస్తా 2023 ల అసెంబ్లీ వరకు పోదామా ఖచ్చితంగా పోదామా పోదామంటే మరి మీరందరూ చేయి చేయి కలిపి మా తోటి వస్తారా మీరందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే అని ఒప్పుకుంటారా సరే ఇక్కడ ఇంతవరకు సోదరులందరూ మాట్లాడారు ఇక్కడ బీజేపీ టిఆర్ఎస్ కథలన్నీ చెప్పిండు ఈ కథలలో ఒకటే ఒక కథ మీ అందరికి చెప్తా ఈ రోజు ఎవడైతే పిల్లల దాగే పాల మీద జీఎస్టీ వేస్తాడో సచ్చిపోయిన శవాలకు అంత్యక్రియలు చేయాలంటే జీఎస్టీ వేస్తాడో 400 ఉన్న గ్యాస్ తీసి 1200 చేస్తాడో డీజిల్ 45 రూపాయలు ఉన్న డీజిల్ ని 98 రూపాయలు చేస్తాడో పెట్రోల్ 100 రూపాయలు దాటిస్తాడో అటువంటి వ్యక్తి వచ్చి మనకు అభివృద్ధి చేస్తాడంటే నమ్ముదామా మరి మనం ఒక ఆయనని 97,000 ఓట్లు వేసి గెలిపిస్తుంది గెలిపిస్తే ఏమన్నాడు ఈ పార్టీ సచ్చిపోయిందా పదవులు ఇచ్చిన పార్టీ సచ్చిపోయిందా ఈ రోజు మరి కొత్త పార్టీ దగ్గర పోయి ఆ పార్టీ గుర్తు పువ్వు పట్టుకొని వస్తావు కదా మరి ఏం చేస్తావయ్యా పువ్వు నీ షవులో పెట్టుకుంటావో మా షవులో పెట్టుకుంటావో మాకైతే తెలియదు పైసలు ఎట్లా తెచ్చుకుంటూ మన అందరికి తెలుసు పైసలు తెచ్చుకుంటూ మన ఓట్లు అమ్మే పైసలు తెచ్చుకుండు కానీ అటువంటి వాళ్ళను ఇగో ఈ వేదికనే మనకు నిదర్శనం కులాలకు మతాలకు అతీతంగా ఇక్కడ నిలబడ్డ సోదర సోదరి మనలందరం అన్ని కులాల వాళ్ళం మతాల వాళ్ళం కలిసి మనం అభివృద్ధి చేసుకున్న వాళ్ళం అటువంటి కొత్త పార్టీ తీసుకొచ్చి మన మతాల విద్వేషాలు పెట్టి మననే విడగొట్టాలనుకుంటున్న వ్యక్తికి ఈ రోజు మళ్ళా మనం స్థానం ఇద్దామా ఇయ్యొద్దా గట్టిగా ఇస్తారా ఇయ్యరా మళ్ళా ఓటు వేస్తారా అటువంటి పూ పార్టీకి వెయ్యరు కదా ఆడోళ్ళు గుర్తుపెట్టుకోండి 1200 ఉన్న గ్యాస్ సిలిండర్ 2000 చేస్తాడు ఇప్పటికే ఇంటికి ఎవరైనా వస్తారంటే ఒక కప్పు చాయ్ ఇయ్యని ఇక భయపడుతుండ్రు నా అక్క చెల్లెండు ఇక తర్వాత ఎవడని ఇంటికి వస్తే ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా ఇస్తారో ఇయ్యరు ఎందుకంటే దాని మీద కూడా జిఎస్టీ వేస్తాడు ఇది ఒక కొత్త పార్టీ కథ ఇంకా ఒక పాత పార్టీ ఉందయ్యా కారున బుర్రున తీసుకొచ్చిండు ఏమన్నాడు ఆ కారులు వచ్చుకుంటా జోర్ జోర్గా తెలంగాణ నేను తెచ్చిన అన్నాడు మరి ముందు సీట్లు తెచ్చిండా డిక్కీలో పెట్టుకొచ్చిండా తెలంగాణ మనకైతే తెలియదు కానీ మనందరికి తెలిసింది ఒకటే మన తెలంగాణ ఇచ్చింది ఎవరు సోనియమ్మ తల్లి అవునా మరి ఒక ఆయన వచ్చి బుర్రున బుర్రున కారు హారన్ కొట్టుకుంటా కొట్టుకుంటూ వస్తే ఆ కారు ఏదో బాగుందనుకొని ఓట్లు వేస్తుంది వేస్తే చేసింది ఏంది ఆ కారు తీసుకొచ్చి పేదోళ్ళ మీదకి వెళ్ళి నడుకపోయిండు నడుకపోయిందా లేదా ఈ రోజు ఈ గత 8 సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఈ జన్గాం గ్రామంలో కొత్త ఇల్లు ఏదన్నా వచ్చిందా ఈ రోజు ఈ దరిద్రమైన రోడ్లను ఎప్పుడన్నా మనం ఇన్నేళ్లలో చూసినామా ఎటువంటి అభివృద్ధి అన్నా చూసినామా అయ్యా ఎంతసేపు మాట్లాడితే ఏమంటాడు పెన్షన్ ఇస్తున్నా అంటాడు ఏందయ్యా నువ్వు ఇచ్చిన పెన్షన్ ఎవరి ముక్కున పెట్టుకోమంటావు నువ్వు ఇచ్చిన పెన్షన్ 2000 రూపాయలు నీ ధరలు చూసినామా ఒకసారి ఏ దగ్గరికి పోయినా గాని రెండో రోజుకి కూరగాయల ధరలు గాని ఏ ధర గాని చూడు ఒక్క రూపాయి కూడా రెండో రోజుకో మూడో రోజుకో మిగులుతలేదు ఇక్కడ మన సోదరులు ఉన్నారంటే పొద్దున పెన్షన్ ఇచ్చిరి సాయంత్రం బెల్ట్ షాప్ తెరిచింది ఒకటే రోజుకి పైసలన్నీ ఖతమైపోయి దేనికయ్యా ఈ పెన్షన్లు ఇచ్చేది నువ్వు అభివృద్ధి చేయనికనా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు
రేషన్ దుకాణానికి పోతే 200 రూపాయలు తీసుకపోతే నీకు 5 రూపాయలు చేతిలో పెట్టి 9 వస్తువులు నీ చేతిలో పెడుతుండే బియ్యం నూనె ఉప్పు అన్ని మరి ఈ రోజు 200 రూపాయలు పెడితే ఒక నూనె ప్యాకెట్ అవునా కదా గ్యాస్ సిలిండర్ రేటు మీకు తెలిసిందే రేషన్ దుకాణానికి పోతే గ్యాస్ కూడా ఇస్తుందా అది కూడా బంద్ ఒక బియ్యం ఇస్తుండు ఇసుంటా ఆయన మనకు అభివృద్ధి చేస్తానంటే ఏం నమ్ముతాం ఇంకెన్ని రోజులు మోసపోతాం ఈ రోజు ఇద్దరు పార్టీలు రెండు రెండే ఎందుకు రెండు రెండే అంటున్నా మన దగ్గర రాజీనామా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎమ్మెల్యే పదవులకు వాళ్ళ రాజీనామాల్ని లోపట డ్రార్లో పెట్టి తాళం వేసి పోరాటం చేయనికనైనా నేను సిద్ధం ఎంత దూరం నడవనికనైనా నేను సిద్ధం మీ ఆశీర్వాదమే నాకు ధైర్యం మా నాయన ఇచ్చిపోయిన ఆస్తి ఏంటంటే ఈ ప్రజా ఆదరణ అదే ఆస్తిని నేను నా జీవితకాలం నిలబెట్టుకోవాలన్న కోరికతోటి మీ అందరి దగ్గరికి వచ్చి చేతులెత్తి నమస్కరించి ఈ ఒక్కసారి ఈ ఓటు తోటి నన్ను ఆశీర్వదించండి అసెంబ్లీకి పంపండి అసెంబ్లీలో మన కష్ట సుఖాలు గలం నేనిప్పి మాట్లాడతానని చెప్పి ఈ వేదిక మీద మీ అందరి ప్రజా సమక్షంలో నేను హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను నేనేమన్నా అందర్లాగా నువ్వు ఏం చేస్తా నోరు ముసుకొని కూర్చుంటా అనుకున్నావా బిడ్డ నల్లగొండ జిల్లా అంటే విప్లవాల కిల్లా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రజాలకు సాయుధ పోరాటం చేసిన రక్తం ఈ మునుగోడు గడ్డ ఈ రోజు మునుగోడు గడ్డ వైపు తెలంగాణ ప్రజలు కాదు భారతదేశం మొత్తం చూస్తుంది మునుగోడులో గెలిపించింది ఒక పిరికి పందని కాదు వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చే ఒక ధైర్యవంతుని త్యాగం చేసే గుణం ఉన్న వ్యక్తిని గెలిపించింది 3.5 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉండి ఏమి చేయలేదన్న బాధ నా మనసులో ఉండే నా బాధ ఉండే అసెంబ్లీలో మాట్లాడిన అపాయింట్మెంట్ అడిగిన ఎన్ని రకాలుగా చేయాలనో చేసినా అరే గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఎన్నో మాటలు చెప్తే ఎన్నో గ్రామాలు తిరుగుతి అన్ని పనులు చేపిస్తా ఇండ్లు కట్టిస్తా రోడ్లు వేపిస్తా అని చెప్పి ఏం చేయలేకపోతుంది డెవలప్మెంట్ లేదు సొంత పైసలతోటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కష్టాలు ఉన్న పేదలకు సహాయం చేస్తున్నా కరోనా వస్తే 50,000 కుటుంబాలకు 5 కోట్లు పెట్టి నిత్యావసర వస్తువులు ఇచ్చినా కానీ అభివృద్ధి లేదు ఇండ్లు లేవు రోడ్లు లేవు గవర్నమెంట్ హాస్పిటల్స్ లేవు గవర్నమెంట్ స్కూల్స్ లేవు పెన్షన్లు ఇస్తలేరు ఏ పని చేయలేకపోతున్నా నేను అనుకున్నా పదవిలో ఉండి నన్ను నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయనప్పుడు ఉప ఎన్నిక వస్తేనే కేసీఆర్ దిగి వస్తారు కదా ఫామ్లో పండుకున్నాడు ఎందుకు రాజీనామా చేయకూడదు 18 నెలల పదవి రాజగోపాల్ రెడ్డికి లేకుంటే ఏమైంది నాకేమన్నా కిరీటం పడిపోతుందా అని చెప్పి రాజీనామా చేస్తా అని చెప్పి అంటే ప్రజల సర్వే చేపిస్తే మీరు చెయ్యండి సార్ పోయినసారి కంటే డబల్ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పింది వచ్చింది ఈసారి మేము పార్టీ కూడా చూడం సార్ కేసీఆర్ వివక్ష చూపిస్తుండు కేసీఆర్ అహంకారం కనబడుతుంది ఆత్మగౌరవం దెబ్బతినేలాగా మాట్లాడుతుండు కేసీఆర్ కుటుంబ పాలన చేస్తుండు ప్రజాస్వామ్యం లేదు తెలంగాణలో మీరు పోరాటం చెయ్యండి అని చెప్పి చాలామంది చెప్పిండు ఈ పోకడలకు వ్యతిరేకంగా మనం నేను పోరాటం చేయాలన్నా ఇంట్లో పండుకోవాలన్నా మీరు చెప్పండి మీరందరు చెప్పండి ఇంత అవమాన పరుస్తుంటే అభివృద్ధి సహకరించకుండా అవమానించుకుంటా ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతుంటే నాలాంటి వ్యక్తి పిరికి పందలాగా ఇంట్లుండాలనా రాజీనామా చేసి యుద్ధానికి సయ్యనాలనా మీరు చెప్పండి చేయలేబడి చెప్పండి యుద్ధం చేయాలనా మొత్తం చేయలేబడతలేరు అందరు లేబడ యుద్ధం చేయాలనా కేసీఆర్ ప్రభుత్వాన్ని బొండ పెట్టాలనా మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలనా అది నేను రాజీనామా చేసినందుకు ఆకలినైనా చంపుకోవాలి దేవరమ్మ నాగారం ప్రజలందరూ కూడా చెప్తున్నా ఒక్క పూట తిరగకుంటే ఏం కాదు 2 పూట తిరగకుండా మంచినీళ్ళు తాగొనే బతుకోదు కానీ ఒక దుర్మార్గుడు అవమానిస్తుంటే ఒక తెలంగాణ రాష్ట్రం నాది నేను రాజుని నా రాజకుటుంబం నా తర్వాత నా కొడుకు తర్వాత నా మనవడు నేను నా మీరు ప్రజలు అని చెప్పి ఒక బానిసలాగా చూస్తుంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తుంటే మనం నియంత్రణ బొంద పెట్టాల్సిన గద్దె నింపాల్సిన అవసరం ఉంది ఆ అవసరమే ఈ ధర్మ పోరాటం ఆ పోరాటంలో ముందున్నది నేనే కానీ యుద్ధంలో పాల్గొనేది ఎవరు యుద్ధంలో గెలిచేది ఎవరు ఈ యుద్ధం ఎవరి మధ్య అంటే ఇది కేసీఆర్ కుటుంబానికి మా మునుగోడు ప్రజలకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇక్కడ నిలబడేది ఎవరంటే మునుగోడు ప్రజలు ఆత్మగౌరవం కోసం తన బిడ్డల భవిష్యత్తు కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం వాళ్ళు ఇది ఒక్కసారి మాత్రం పోయినసారి రాజగోపాల్ రెడ్డి కోటేశ్వరు
ఈసారి ఎవరు కొడేస్తున్నారు? మునుగోడు ప్రజలు తమ ఓటును తనకు వేసుకుని తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుంటారు. నా కోసం కాదు, నేను పదవి త్యాగం చేసిన మీకోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రాంతం కోసం. ఈసారి పోటీలో ఉన్నది మీరు, గెలవాల్సింది మునుగోడు ప్రజలు, చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయాల్సింది మునుగోడు ప్రజలు. ఈ తెలంగాణ సమాజం అంతా, నిరుద్యోగులు కానీ, ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యమకారులు కానీ, తెలంగాణ రాష్ట్రం అంతా వచ్చి మునుగోడులో కూర్చుంటది. ఒక నియంత పాలనకు వ్యతిరేకంగా చరమగీతం పాడుతుంది. మీ అందరికీ మేము తోడుంటాం. జంగారెడ్డికి చెప్తున్నా, ఆ దుర్మార్గుడు అధికారం ఉంది, నిన్ను బెదిరిస్తారు, నీ మనుషుల్ని బెదిరిస్తారు, కేసులు పెడతారు, బాధ పెడతారు, ఇబ్బందులు పెడతారు. భయపడద్దు, పోరాడితే పోయేది ఏం లేదు. మా భార్యకు కూడా చెప్పిన, మహిళలారా నా కొడుకు పైన అయింది 8 నెలలు అయింది, మా ఒక్కటే అన్నది 3 ఏళ్ళ ఎమ్మెల్సీ పదవి వదిలిపెట్టి మునుగోడు కోసం అని చెప్పి పదవి త్యాగం చేసి మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాను, పదవి వదిలిపెట్టుకున్నాం, మళ్ళా 1.5 ఇయర్ మళ్ళా నెలకే మళ్ళా రాజీనామా చేస్తున్నాం. మరి ప్రభుత్వం 1000 కోట్లు 1,00,000 కోట్లు ఉన్నాయి, అధికారం ఉంది, నేను గెలిపిస్తారా అన్నారు. గెలిపిస్తారు, 100కి 100% గెలిపిస్తాం. ఈసారి ప్రజల దగ్గరికి పోతా, నా కోసం కాదు మీకోసం రాజీనామా చేసిన మిమ్మల్ని మీరు గెలిపించుకోండి. మునుగోడు ప్రజలు తెలంగాణలో ఆ కేసీఆర్ అవినీతి సొమ్ముకు, ప్రలోభాలకు గురికారు, అమ్ముడు పోరు అని చెప్పిన నేను. ఆ నమ్మకంతో నేను రాజీనామా చేశాను. నీకు అంత నమ్మకం ఉందా అన్నారు. ఈ రోజులలో అట్లా ఉన్నదా అన్నాడు. ఉన్నది అని చెప్తా. డబ్బులు ఇస్తే, అవినీతి సొమ్ము ఇస్తే, అవినీతి సొమ్ము ఇస్తే తీసుకుంటారేమో కానీ ఓటు మాత్రం ధర్మం వైపు వేస్తారు, ధర్మాన్ని కాపాడుతారు, మళ్ళీ ధర్మం వాళ్ళని కాపాడుతుంది అని చెప్పి చెప్పిన. ఈ ధర్మం యుద్ధంలో దేవులమ్మ నాగారం ప్రజలందరికీ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి వ్యక్తికి ఈ ధర్మ యుద్ధంలో పాల్గొని, మీ ఓటే కాదు మీ బంధువులు, మీరు స్నేహితులు వాళ్ళందరికీ చెప్పి అత్యధిక మెజార్టీతో కమలం గుర్తు మీద రాబోయే ఎన్నికల్లో, అసలు ఎన్నికలు పెడతారా అని డౌట్ వస్తుంది కేసీఆర్ చూస్తే, పెడతారంటారా? అసలు ముఖ్యమంత్రి అయి మునుగోడుకు వచ్చి క్యాండిడేట్ అన్న డిక్లేర్ చేసిండా? పోనీ డిపాజిట్ రాని వాళ్ళు కూడా క్యాండిడేట్ డిక్లేర్ చేసి తిరుగుతున్నారు, కానీ ఈ వీళ్ళకేమైంది? ముఖ్యమంత్రి గారు క్యాండిడేట్ డిక్లేర్ చేయాలగా, చేసిండా? పోనీమా క్యాండిడేట్ డిక్లేర్ చేయకముందుకి ఇంత ఇంత నా జంగారెడ్డికి ఇట్లా వచ్చి డిక్లేర్ చేసాక మొత్తం దుకాణమే ఖాళీగా పెడతాడా, లేకపోతే అసెంబ్లీని రద్దు చేసి భయపడి మళ్ళా ఎందుకు వచ్చిన మాట అని చెప్పి. ఎందుకంటే ఈసారి రాజగోపాల్ రెడ్డి పోరాటం కాదు, రాజగోపాల్ రెడ్డి పదవి కోసం, ఎమ్మెల్యే కోసం పోటీ చేస్తలేడు. ఇది తెలంగాణ ప్రజల కోసం ఆరాటం. ఈ పోరాటం తెలంగాణ ప్రజలది, ఇది నా ఒక్కడిది కాదు. నాకెందుకు చెప్పు, ఈ 18 నెలల పదవి ఎమ్మెల్యే, 10 మళ్ళీ వస్తే ఎమ్మెల్యే అవుతా, 6 నెలలకు మళ్ళీ పోతుంది అవునా? ఈ పదవి త్యాగము భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక నియంతకు బుద్ధి చెప్పాలంటే, కనువిప్పు కలగాలంటే, ప్రభుత్వం దిగి రావాలంటే, ఈ వివక్షకు వ్యతిరేకంగా ఈ ప్రాంతం తెలంగాణ సమాజం మేల్కొనాలంటే ఈ ఎలక్షన్లు. అందుకే ఎన్నిక వచ్చింది, తప్పితే ఇది నా కోసం వచ్చిన ఎన్నిక కాదు. కాబట్టి ఎప్పుడు ఎన్నిక వచ్చినా సరే ఒక మహిళా సోదరిమణులు, మహిళలు, తల్లులు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా ఒక సైనికుల్లాగా పనిచేయాలి, కానీ ఒక వీర. ఎందుకంటే ఒకప్పుడు సామెత ఉండేదంట, నాకు ఒక అతను మా దోస్తు చెప్తుండు, ఒక బలమైన ప్రదేశాలకు వెళ్ళి రాజులు, చక్రవర్తులు పుట్టేవాళ్ళంట. ఒకప్పుడు ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, పవర్ఫుల్ ప్లేసెస్ నుంచి పవర్ఫుల్ ప్లేసెస్ పుట్టేవాళ్ళు, వాళ్ళు చక్రవర్తులై ఆ పరిపాలన సాగించేవాళ్ళని. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో బలమైన వ్యక్తులు ఆ ప్రాంతాన్ని బలమైన భూమిగా, వీరభూమిగా తయారు చేస్తారు. అంటే ఈరోజు మునుగోడుకు అంతకుముందుకు ఎప్పుడు అంతకుముందుకు ఎమ్మెల్యేలు ఉన్నారు, పాలవాయి గోవర్ధన్ రెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు, పల్ల వెంకటరెడ్డి, నారాయణరావు, కానీ మునుగోడు పేరు ప్రపంచానికి చాటి చెప్పింది ఎవరంటే, ఇప్పుడు ఏ టీవీ పెట్టినా, ఏ సోషల్ మీడియా పెట్టినా, ఏ హైదరాబాద్లో ఇద్దరు మనుషులు కలుసుకున్నా ఏం మాట్లాడుకుంటున్నారంటే మునుగోడు గురించి మాట్లాడుతున్నారు. అందుకనే చెప్తున్నా, మునుగోడు బిడ్డగా మీరు గెలిపించరా, బిడ్డగా మీరు తలదించుకునే మంచి పని నేను ఎప్పుడు ప్రాణం పోయినా చేయను. మీరు గర్వపడేలాగా, తలెత్తుకునేలాగా, మాది మునుగోడు నియోజకవర్గంలాగా ఉంటుంది, అంతే నియోజకవర్గం మా ఎమ్మెల్యే, మా బిడ్డ రాజగోపాల్ రెడ్డి చెప్పుకునేలాగా ఉంటుంది, తప్పితే ప్రాణం పోయినా ఎవడో ఎన్నో అపనిందలు వేస్తుండ్రు డబ్బు కోసం, అమ్ముడు పోయే
వ్యక్తిని కాదు ఈ ప్రపంచంలో రాజగోపాల్ రెడ్డిని కొనే శక్తి పుట్టలేదు ఇంతవరకు. అది పుట్టదు కూడా. ఎందుకంటే డబ్బు కావాలనుకుంటే నేను వేరే రకంగా ఉండేటోని. ఇన్ని కోట్ల రూపాయలు ఇంతమందికి దాన ధర్మాలు చేసేటోని కాదు. ఒకవేళ తప్పు చేసి ఉంటే మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడిగేటోని కాదు. అంత ధైర్యం ఉంటుందా? రాజీనామా చేసి తప్పు చేసిన మనిషి అమ్ముడుపోయిన వ్యక్తి ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతారా? అడగలేడు. అంత ధైర్యం ఉండదు.